ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపట్టి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లా అల్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర శనివారం 150వ రోజు సాగింది. శుక్రవారం రాత్రి అల్లూరులో బస చేశారు. అల్లూరు పట్టణంలోకి లోకేష్ రాగానే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వివిధ కళాకారుల నృత్యాలు అలరించాయి. లోకేష్ ని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎక్కి మరీ లోకేష్ కి అభివాదం చేశారు. పాదయాత్రలో మహిళలు యువత వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర ధరలు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలపై లోకేష్ ఆరా తీశారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ వివిధ భారాలు మోపినట్లు వారు చెప్పారు. స్పందించిన లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తామని, జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులన్నీ తగ్గిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలపై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.